విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది అధికార వైసీపీ విపక్ష టీడీపీ సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది విజయవాడ నగర అభివృద్ధిపై చర్చ పెట్టాలంటూ టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటుపడిందని కనీసం రోడ్లు కూడా వేయలేని దుస్థితిలో ఉన్నారంటూ టీడీపీ సభ్యులు విమర్శలు చేశారు అయితే ఎజెండాలో ఉన్న అంశాలపై మాత్రమే చర్చ సాగుతుందని మేయర్ స్పష్టం చేశారు ఇదే సమయంలో సమావేశానికి హాజరైన మాజీ మంత్రి వెల్లంపల్లి ఎమ్మెల్యే మల్లాది విష్ణులు చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు సభలో లేని చంద్రబాబును దూషించడంపై టీడీపీ సభ్యులు మరోసారి ఆక్షేపణ వ్యక్తం చేశారు చంద్రబాబుపై వెల్లంపల్లి అనుచిత వ్యాఖ్యలను చేశారని సభలో ఆందోళన చేపట్టారు దీంతో వారిని సస్పెండ్ చేస్తున్నట్లు మేయర్ ప్రకటించారు అయితే సభ్యులు బయటకు వెళ్లేందుకు అంగీకరించకపోవడంతో మార్షల్ సాయంతో వారందరినీ బయటకు పంపించారు సభ నుంచి బయటకు వచ్చిన టీడీపీ సభ్యులు కౌన్సిల్ హాల్ ప్రధాన ద్వారం దగ్గర బైఠాయించారు చిడతలు వాయిస్తూ వైసీపీ ప్రభుత్వ విధానాలపై సెటైర్లు వేస్తున్నారు బాధుడే అంటూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇంత దుర్గమార్గమైనటువంటి కౌన్సిల్ సమావేశం ఎప్పుడు జరిగి ఉండదు ఈ కౌన్సిల్ సమావేశంలో మార్షల్స్ అయితే కనుక వాళ్ళ యొక్క విధుల్ని వాళ్ళు మార్షల్స్ అంటే మమ్మల్ని సస్పెండ్ చేస్తే సభలో నుంచి బయటకు తీసుకురావడానికి మార్షల్స్ కానీ మమ్మల్ని బయట కూడా మార్షల్స్ అడ్డుకుంటున్నారు అంటే రాజ్యాంగాన్ని పూర్తిగా తుంగలో దొక్కారు అసలు కౌన్సిల్ సమావేశం రాజ్యాంగబద్ధంగానే బద్ధంగానే జరగట్లా కౌన్సిల్ సమావేశాల్లో ఎమ్మెల్యేలు కూర్చొని వాళ్ళు ఎవరైతే ప్రతిపక్ష కార్పొరేటర్లు గొంతెత్తి మాట్లాడుతున్నారో వైసీపీ ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎవరైతే చూపిస్తున్నారో వాళ్ళని మేయర్కి సైకి చేయగానే మేయరు సస్పెండ్ చేయటం ఒక స్థాయిలో అయితే ఇంత దుర్మార్గం అంటే వైసీపీ ఫ్లోర్ లీడరు డైరెక్ట్గా సస్పెండ్ చేశాను మిమ్మల్ని అంటున్నాడు ఇంతవరకు అది భారతీయ చరిత్రలో ఏ కార్పొరేషన్లో కూడా ఎక్కడ జరుగుతుంది మంత్రివైరీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు లేచి ఈ ఎల్లంపల్లి దాని మీద ఎల్ఎన్టీ మీద మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని సభలో లేనటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రంలో పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని భారతదేశ చరిత్రలో సుదీర్ఘ రాజకీయం ఉన్న కలిగినటువంటి ఒక మహా మేధావిని ఈ పనికి మాలినటువంటి మంత్రి దుర్మార్గుడు అని తిట్టితే అది ప్రశ్నించడం మేము తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లుగా మేము చేసిన తప్ప ఈ వెల్లంపల్లి శ్రీనివాసం మూడు సంవత్సరాల మంత్రిగా పనిచేసి విజయవాడ నగరానికి కోటి రూపాయలు తేలైనటువంటి ఈ ఇటమే కాకుండా మా వాళ్ళందరినీ మా ఫ్లోర్ లీడర్ని ఇష్టం వచ్చినట్టు లాగి కింద పడేసి ఇవాళ గ్లాసులు కళ్ళజోళ్లు సెల్ ఫోన్లు పగలగొట్టి ఇది దౌర్జన్యంగా మీరందరూ కూడా ఈ రోజున వాళ్ళ వాళ్ళ ఆనందించవచ్చు భౌతికంగా మా మీద దాడి చేసినంత పనికి మీకు ఆనందం కలగొచ్చు శ్రీనివాస్ గారు ఒక మాజీ మంత్రిగా ఉండి ఆయన ఒక అసెంబ్లీలో కూడా ఉండి ఇవాళ కౌన్సిల్ హాల్లో ప్రతిపక్ష నాయకుడిని మాజీ ముఖ్యమంత్రి వర్యులని దుర్మార్గుడు అంటాం చాలా సిగ్గుచేటు నిజంగా మా ముమ్మదేని ప్రసాద్ గారు మా కార్పొరేటర్లు అందరూ మా ఫ్లోర్ లీడర్లు అందరూ కూడా మీరు దుర్మార్గులు అన్నారు కాబట్టి మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి అని మేము డిమాండ్ చేయటం ఇవాళ మేము చేసిన తప్పు ఏంటంటే మేము మంత్రి గారు ఏది మాట్లాడినా మాజీ మంత్రి గారు ఏది మాట్లాడినా వాళ్ళ కార్పొరేటర్లు భజన చేస్తారు కాబట్టి వాళ్ళకి సరిపోతుంది కానీ మా మాజీ ముఖ్యమంత్రి గారిని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను మేము తీవ్రంగా